नमस्ते वेलकम टू जेएलटीवी न्यूज़ नेनु कल्याणी పర్యావరణ పరిరక్షణ అందరి సామాజిక బాధ్యత అన్నారు రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ చైర్మన్ దౌలూరి దొరపాపు క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛ భారత్ లో భాగంగా పెద్దపురం మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన దొరపాపు మరిడమ్మ గుడి వద్ద మున్సిపల్ వాకింగ్ ట్రాక్ యందు కమిషనర్ సురేంద్రతో కలిసి మొక్కలు నాటారు అర్బన్ హెల్త్ సెంటర్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన ఇంటింటి కులాయి పథకానికి 22 కోట్లు మంజూరైనట్లు తెలిపారు చైర్పర్సన్ తులసి మంగతాయారు వైస్ చైర్మన్లు నెక్కింటి సాయి ప్రసాద్ కనక మహాలక్ష్మి పాల్గొన్నారు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టా సంపాదించినటువంటి క్లీన్ అండ్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ పెద్దాపురం స్వచ్ఛ భారత్లో కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉన్నటువంటి జగన్ గారు వైస్ చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మొక్కలు నాటిన కార్యక్రమం మీ అందరికీ తెలుసు ఇక్కడ వైఎస్ఆర్సీపీ హౌస్ వచ్చిన దగ్గర నుంచి కూడా పెద్దాపురం పట్టణం ఉన్నటువంటి వాకింగ్ ట్రాక్ కానీ అలాగే ఎప్పుడో నుంచో పరిష్కారం కానటువంటి ఎన్నో సమస్యలను తెలుస్తున్నటువంటి మనుషులు ఒక సభ్యులందరినీ కూడా అభినందిస్తూ మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అలాగే ఉన్నటువంటి నాయకులు మన తోన వైసీపీ నాయకత్వంలో తప్పకుండా పెద్దాపురం అభివృద్ధి నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జెఎల్టీవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి।